అది మౌనికా పొట్టి, మౌనికా పొట్టి అని ఎందుకు పెట్టుకున్నాను అంటే నేను పొట్టి. సో అట్లా అనేసి నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. సో దానికోసం అనేసి నేను మొబైల్ కొనుక్కున్నా. నాకు టాలెంట్ ఉందని నేను అనుకోలేదు. అంటే ఫోక్ అంటే నాకు చాలా ఇష్టం, దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే నాకు అన్నల సాంగ్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ సాంగ్స్ ఎక్కువ చేస్తాను. మన ఫేస్ వరకే వాడాలి, బాడీ అంతా చూపించాలని ఏం లేదు కదా. అంటే రిలేషన్ ఏం లేదు, ఆంటోనీ అంటే మా విలేజ్ ఫ్రెండ్ అన్నమాట. పని పాటలు లేక ఈ టిక్ టాక్లు చేసుకుంటారు అంటారు. సో మరి మీరు బోనం ఎత్తుకొని ఆడారు, మేము టిక్ టాక్లో చూసాము, అలా ఎలా ఆడగలిగారు? అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అది ఆగదు కదా, తల కొంతమంది ప్రాక్టీస్ ఉంటుంది. సో నాకు అమ్మవారు వస్తుంది, సో నేను ఎత్తుకోగానే ఎందుకు ఆగుతుంది. మొన్న ఏమైంది తెలుసారు, రోడ్ మీద వెళ్తుంటే ఆటోలో వెళ్లే వారు కూడా మీరు టిక్ టాక్ చేస్తారు కదా, సూపర్ చేస్తారు మేడం. మమ్మీ అయితే ఇప్పటికే అంటది చదువుకోమంటే చదువుకోలేదు అనేసి. హార్ట్ టచింగ్ గా అనిపించిన బ్యాడ్ కామెంట్ ఏంటండి? అంటే ఇంట్లో అంటే ఏం పని లేదా, ఎందుకు టిక్ టాక్ అవసరమా? ఒక ఆడపిల్లల్ని తక్కువ అంచనా చేసి చూడొద్దు, వాళ్ళ లోపల ఎంత టాలెంట్ ఉందో బయటికి తీస్తాదని తెలుస్తుంది. ఎస్ కరెక్ట్. కాలేజెస్ అయిపోయినాక ఖాళీగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరు, ఎవ్రీథింగ్, ఒకరు అని కాదు ప్రతి ఒక్కరు టిక్ టాక్ చూస్తూనే ఉన్నారు. అందులో ఎంతో మంది మిలియన్స్ మంది టిక్ టాక్ చేస్తూనే ఉన్నారు. అలానే మరి టిక్ టాక్ అంటే ఇష్టపడి దాని మీద అభిమానంతో కొంతమంది యాక్టర్స్ కావాలని ఫీలింగ్స్తో యాక్టర్ కాకుండా ఉండిపోయిన వాళ్ళు, ఇలా వాళ్ళ యొక్క ప్రతిభను బయట చూపుతున్నారు. మరి అలాంటి వారు మన స్టూడియోలో ఎవరు ఉన్నారు, ఎవరో తెలుసుకుందామా మరి? సో చూసేద్దాం మరి. మరి మన దగ్గరికి వచ్చింది మౌని పొట్టి. మౌని పొట్టి అంటే మీకు తెలిసే ఉంటుంది, సూపర్ సూపర్ గా ఎన్నో ఎక్స్ప్రెషన్స్ తోటి చాలా ఫోక్ తోటి సూపర్ గా చేస్తుంది. మరి తన పరిచయం చేసుకుందాం. మరి మౌనికా పొట్టి, మౌనికా పొట్టి అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే నేను పొట్టిగుంటా కదా, ఎవరు నన్ను పొట్టి అనకూడదు అనేసి నాకు నేనే పొట్టి అని పెట్టుకున్నాను. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమనుకు ముందుకే మనమే ఫార్వర్డ్ గా బయట ఉండేసి బెటర్ అంటారు. ఎస్, ఎవరు అనకూడదు అని అంటే మనమే పెట్టుకోవాలి కదా. ఓకే గుడ్, మౌని పొట్టి. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మదర్ అండ్ ఫాదర్? నేను సూర్యాపేట నుంచి వచ్చాను. అంటే సూర్యాపేట డిస్ట్రిక్ మాది, పక్కన విలేజ్. సో మమ్మీ డాడీ మేమందరం హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాం. సూర్యాపేట దగ్గర రామన్నగూడెం అనే విలేజ్. ఓకే, అక్కడ నుంచి సిటీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ నుంచి సిటీలో సెటిల్ అయిపోయారు. ఎస్. గ్రాడ్యుయేషన్ ఏం చేశారు, ఏం చదువుకున్నారు? అంటే నేను నర్సింగ్ చేశాను. ఓకే ఫైన్, నర్సింగ్ చేశారు. అండ్ మీకు టిక్ టాక్ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది, టిక్ టాక్ లో ఎందుకు ఎంటర్ అయ్యారు? అంటే 1 ఇయర్ బ్యాక్ మా సిస్టర్ ఉండేది. సో తన మొబైల్లో ఒక యాప్ ఉంది. సో టిక్ టాక్ అనే యాప్ ఉంది, తను దాన్ని ఓపెన్ చేసి తను వీడియోస్ చేస్తుంది అనమాట. సో అట్లా అనేసి నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. సో దానికోసం అనేసి నేను మొబైల్ కొనుక్కున్నాను. అంటే ఎస్పెషల్లీ టిక్ టాక్ కోసమే మొబైల్ తీసుకున్నావు? వావ్, వెరీ నైస్. చూసారా, అందరూ అంటే అందరూ యాక్టింగ్ కోసం అనేసి, అంటే 3-4 ఇయర్స్ అట్లా తిరిగిన వాళ్ళు ఉంటారు కదా. సో టిక్ టాక్ అంటే దాని వల్ల తను వాళ్ళ టాలెంట్ బయటపడుతుంది కదా. మీకు ఎందుకు అనిపించింది, మీకు ఆ టాలెంట్ ఉందని ఎందుకు అనిపించింది? నాకు టాలెంట్ ఉందని నేను అనుకోలేదు. టాలెంట్ ఉంది, టాలెంట్ బయట పడుతుంది అనేసి, అంటే నాకు టాలెంట్ ఉందని నేను అన్నాను. సో నాకున్న దాంట్లో నేను ఏం చూపించాలో అది చూపించాను. వెరీ గుడ్. అంటే మీ టిక్ టాక్ లో వచ్చేసి మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని, చాలా లైక్స్ ఉన్నాయని, హార్ట్స్ ఉన్నాయి, ప్లస్ మిలియన్స్ ఆఫ్ లైక్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఎస్, అది ఎంతవరకు నిజం, నిజమేంటారా? ఎస్ అంటున్నారు. ఎంతమంది ఉన్నారు మీకు? సో నాకు 2,05,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో 6 మిలియన్స్ హార్ట్స్ ఉన్నాయి. వెరీ నైస్. చూసారా, అసలు ఇంత పెద్ద అసలు సెలబ్రిటీ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అందరూ మూవీలలో చేస్తేనే సెలబ్రిటీస్ కారు, టిక్ టాక్ లో చేస్తే కూడా ఇలా సెలబ్రిటీ అయ్యి ఇలా ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం మీకు కూడా వస్తుంది. సో ఇంకా టిక్ టాక్ గురించి, అసలు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, సో ఎక్కువగా ఫోక్ ఎంచుకుంటారు ఎందుకని?
అంటే ఫోక్ అంటే నాకు చాలా ఇష్టం, దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే నాకు అన్నల సాంగ్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ సాంగ్స్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేదా? హా, అంటే బ్రదర్ సిస్టర్స్ అని కాదు, సో ఎందుకో వాళ్ళ సాంగ్స్ వింటే నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి అట్లా. అంటే అన్నలు అంటే ఐ మీన్ రెడ్ వాళ్ళ అన్నమాట, రెడ్ అల్లో తీసారు. అంటే చిన్నప్పటి నుంచి నేను పల్లెవి అవి మూవీస్ ఉంటాయి కదా, సో అవి ఎక్కువ చూసేదాన్ని. సో అంటే ఇట్లా సాంగ్స్ వస్తాయి కదా, విలేజ్ సాంగ్స్, జానపదాలు, అవి అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ప్రతి సాంగ్ ఫోకే తీసుకుంటాను. ఫోక్ లో తీసుకొని ఎక్కువ జానపద గేయాలతో క్లోజ్ అప్ లో ఎక్కువ ఎందుకు చేస్తారు, లాంగ్ డిస్టెన్స్ లో చేయరు ఎందుకని? లాంగ్ డిస్టెన్స్ లో చేస్తే క్లారిటీ ఉండదు. సో అంటే మన ఫేస్ వరకే వాడాలి, బాడీ అంతా చూపించాలని ఏం లేదు కదా. సో మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే సరిపోతుంది. మన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తారు ఎవరైనా సరే, మన బాడీ ఎక్స్ప్రెషన్ చూడరు కదా. సో దానికంటే మన ఫేస్ టిక్ టాక్ లో చూసినంత వరకు అయితే చాలా మంది ఫుల్ ఫ్రేమ్ లో కూడా చేసిన వాళ్ళు చాలా ఉన్నారు కదా. సో నేను నా ఫేస్ మాత్రమే చూపించాలనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ నైస్. అండ్ ఇంకా టిక్ టాక్ లో ఇంకా మీకు ఎక్కువగా లైక్స్ రావడానికి మీకు ఫాలోవర్ చాలా మంది ఉన్నారు, బట్ అంటే మీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు ఫాలోవర్స్? మీకు ఒకటి అంటే ఒకటి గ్రేస్ అనేది ఒకటి ఉంటుంది కదా. నాకు ఏమీ లేదండి, నేను ఆటోమేటిక్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అంటే దాంట్లో ఏదో ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ తోటి ఎవరు కానీ హైక్ వెళ్ళిపోరు కదా, అందులో ఏది మీకు ఎక్కువగా లైక్స్ వచ్చి స్టార్టింగ్ మీకు కెరీర్ పైకి తీసుకెళ్ళింది? ఫోకే నాకు అంటే అన్ని సాంగ్స్ లో ది బెస్ట్ అంటే నేను చెప్పాను అన్ని బెస్టే. సో నేను ఏది చెప్పాను అట్లా చెప్పారా? వెరీ గుడ్, అంటే అన్ని బెస్ట్, ఇది ఒకటి అని కాదు, ఏ చేసినా తనకి బెస్ట్గానే అని చెప్తుంది మన మౌనిపట్టి. మరి ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నెక్స్ట్ మీరు ఇక్కడ అవార్డ్స్ తీసుకున్నట్టు మన రవీంద్ర భారతిలో కళాభిమానంలో ఎలాంటి అవార్డ్స్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, దేనికోసం ఇచ్చారు మీకు అవార్డ్స్? అంటే నా 9th క్లాస్లో, సో మా స్కూల్ తరఫు నుంచి రవీంద్ర భారతికి నేషనల్లో డ్యాన్సింగ్కి వెళ్ళాను. సో అక్కడ నాకు అవార్డింగ్ వచ్చింది. ఏం అవార్డ్ అది? అంటే చిల్డ్రన్స్ది. చిల్డ్రన్స్ 9th క్లాస్ మీరు 9th క్లాస్ చదివేటప్పుడు అక్కడికి అందరు గ్రూపా మీరు సింగిల్గా చేశారా? గ్రూప్ 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 డాన్స్ గ్రూప్ డాన్స్లో మీకు వాళ్ళతో పర్పస్ మీకు అది కూడా ఫోకే. ఆల్మోస్ట్ మొత్తానికి అయితే ఫోక్ సాంగ్స్ కావాలి మీకు అంతే. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, మీరు ఆంటోనీ గారితో కలిసి కూడా వీడియోస్ చేస్తారని చెప్పేసి చాలా వీడియోస్ ఉన్నాయి, ఎందుకని? ఆంటోనీకి మీకున్న రిలేషన్ ఏంటి? అంటే రిలేషన్ ఏం లేదు, ఆంటోనీ అంటే మా విలేజ్ ఫ్రెండ్ అన్నమాట. సో మా ఇద్దరిది ఒకటే ఊరు, సో తనకు కూడా ఫోక్ అంటే చాలా ఇష్టం. సో అట్లనేసి తనకి ఇష్టం నాకు ఇష్టం కదా, సో మా కాంబినేషన్ కలిస్తే ఫోక్ ఎట్లా ఉంటుందా అనేసి ఒక చిన్న ట్రయల్ వేసాం. ఓకే, మీరు టిక్ టాక్ కాకుండా మీ ప్రొఫెషనల్ ఇంకేం చేస్తుంటారు? టిక్ టాక్ కాకుండా నేను యూట్యూబ్ అంటే ప్రైవేట్ సాంగ్స్ చేస్తాను. ఏమేమి చేస్తారు ఇంతవరకు? ప్రైవేట్ సాంగ్స్ అంటే అవన్నీ ఫోకే. అవి కూడా మీరు మాత్రం జానపద గేయాలని జానపద పదాలను మాత్రం వదలరంటారు, ఎప్పటికి వాటికి అటాచ్ అయి ఉన్నారు. ఓకే, ఏమేమి చేశారు? ఏ యూట్యూబ్ ఛానల్సా లేకుంటే టీవీ పర్పస్నా ఎలా చేశారు? అంటే యూట్యూబ్ ఛానల్ ఫోక్ చేశాను, అమూల్య స్టూడియోస్, జిఎస్ఎస్ లిరిక్స్, అరవింద్ ఆడియోస్ అండ్ వీడియోస్, అమూల్య అంటే ఇవి కొన్ని వాటిలలో చేశాను. సాంగ్లో అంటే మీరే మీరే లీడ్ రోలా? నేనే లీడ్ అంటే మీరు ఒక హీరోయిన్ గా ఒక సాంగ్ నేర్చుకొని అందులో మీకు ఎక్కువ అందులో పోనీ అందులో చెప్తారా ది బెస్ట్ సాంగ్ ఏదో? ఎందుకంటే ఇంతకుముందు అది చెప్పాలన్నారు కదా, మరి ఇదిగో చెప్తారా చెప్పరా? ఫస్ట్ సాంగ్, నేను చేసిన ఫస్ట్ సాంగ్ నా లైఫ్ లో నీలమ్మ నీ మూడంట. ఒక రెండు లైన్స్ మా కోసం ప్లీజ్. ఎందుకంటే మేము విన్నాము మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా పాడగలుగుతారని విన్నాం, అందుకే మా కోసం ఒక రెండు లైన్లు అండ్ మీ యొక్క ఫ్యాన్స్ కోసం కూడా. యా నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారైడు, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, బంగుల గట్టెన నీల, బంగుల లోపల నీల, బంగుల లోపల నీల, నిన్నే ఉంచెన నీల, బంగుల లోపల నీల, నిన్నే ఉంచెన నీల. వావ్, సూపర్, నిజంగానండి. అందరు చెప్తే ఏమనుకున్నాం కానీ మీరు పాడుతుంటే నిజంగా చాలా సూపర్ గా పాడారు తెలుసు. అసలు మీకు అనిపిస్తుంది ఎప్పుడన్నా నేను ఇంత బాగా పాడగలుగుతాను, యాక్ట్ చేయగలుగుతాను, ఇప్పుడు ఫీలింగ్ అనిపిస్తుందా మీకు? ఎందుకని అందరు కొంచెం ఫేమస్ అయ్యానే నేను ఫేమస్ అని అందరితో చెప్పుకోవడం కొంచెం హెవీగా ఫీల్ అవుతారు మీరు, మీకు ఎందుకు అనిపించదు? ఫేమస్ అయితే మనం ఫస్ట్ నుంచి ఎట్లా వచ్చినామో అట్లనే ఉండాలి, ఫేమస్ అయినాం కదా అనేసి మనం అంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వద్దు. సో నేను లైఫ్ నేను ఎట్లా వచ్చినా నేను అట్లనే ఉన్నాను. వావ్, వెరీ వెరీ గుడ్ అండి. అసలు నేను ఇది నేను ఫేమ్ అని చెప్పుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ మీలా ఉంటే ఎంత బాగుంటుందండి. యాక్చువల్ గా మనం టిక్ టాక్ వీడియోస్ చూస్తుంటాం, కొంతమంది ఓల్డ్ ఏజ్డ్, కొంతమంది అసలు బ్యూటీగా ఉండరు
అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు వాళ్ళకి టిక్ టాక్ లిప్ లిక్ కూడా సరిగా ఇవ్వడానికి కాదు, వాళ్ళు కూడా వీడియో చేస్తా అంటారు. మరి వాళ్ళ పైన మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళ పైన ఉద్దేశం అంటే వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ ని వాళ్ళు బయటకు చూపించుకోవాలని వాళ్ళకి ఆతృత ఉంది. సో వాళ్ళు ఎట్లా ఉన్నా సరే ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటది అనేసి టిక్ టాక్ చేస్తున్నారు. ఈ టిక్ టాక్ అనేది అసలు ఖాళీ టైంలో ఉన్న వాళ్ళకి చాలా మంది అంటూ ఉంటారు అన్నమాట, పని పాట లేక ఈ టిక్ టాక్ చేసుకుంటారు అంటారు, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? పని పాట లేదని ఎందుకు అనుకుంటారు? ఒక టైం పాస్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇంట్లో ఓకే ఫైన్ టైం పాస్, బట్ దాన్ని కదా టైం పాస్ అంటేనే ఏ పని లేకుండా ఉండేది టైం పాస్, అదే పని పాట లేకపోవడం. పని లేకుండా వాళ్ళు కాకుండా పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఖాళీ టైం లో చేసుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా పని లేదని మనం ఎట్లా అనుకుంటాం? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ పని పాట లేక దానికి అలవాటు అయ్యారు, తర్వాత అలవాటు అయిపోయిన లైక్స్ చూసి హార్ట్స్ వచ్చేసరికి తట్టుకోలేక పని చేసుకుంటారు. దాన్ని ట్రయల్ చేశారు టిక్ టాక్ చేస్తే అసలు ఎలా ఉంటది, మన టాలెంట్ ఏమన్నా బయట పడుతుందా, అలా అసలు ఏంటి నాలో ఉన్న టాలెంట్ ఏంటి అని నిరూపించుకోవడానికి వాళ్ళు వాళ్ళ అంటే మనం న్యూస్లలో టాక్స్ వింటూ ఉంటాము, టిక్ టాక్ చేస్తూ చనిపోయారు అండ్ టిక్ టాక్ చేసుకుంటూ అసలు భార్య పిల్లలు పట్టించుకోవడం లేదు అని, ఒక్కొక్కరు వచ్చేసి నాకు భార్య అన్నం పెట్టలేదండి టిక్ టాక్ చేసుకుంటూ ఉంటుంది 24 అవర్స్ అని చెప్పేసి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. అవి ఎందుకంటారు అసలు? అంటే అంతలా అడిక్ట్ అవ్వడం కూడా రాంగ్. ఎస్ వెరీ గుడ్. ఎస్ అవును. మరి అంత ఎందుకంటే ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. ఇది ఏంటి అని అంటే ఒక టైం పాస్ కి ఒక మన ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి ఎవరు కూడా దానికి అడిక్ట్ కావద్దు. అడిక్ట్ కావద్దు అంటే మీరు మెసేజ్ ఇస్తున్నారా? ఎస్. ఒకసారి మంచిగా మళ్ళీ ఒకసారి చెప్పండి అందరికీ అర్థమయ్యే విధంగా, ఎవరు అడిక్ట్ కాకుండా ఉండడానికి మంచి మెసేజ్ ఇవ్వండి. అంటే మీ ఖాళీ టైంలో మీకు ఏమి తోచినప్పుడు మీరు వీడియోస్ చేసుకోండి టిక్ టాక్లో, అంతేగాని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు కానీ మీరు టిక్ టాక్ యూజ్ చేయకండి. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా మీతో టైం స్పెండ్ చేయాలని చూస్తారు. సో నేనైతే ఇలానే మెసేజ్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. అందరూ మీలాగానే ఉండాలి. మీరు అసలు ఎంత బాగా చెప్తున్నారు తెలుసా, మీరు ఏ చూస్తే చాలా చిన్న అమ్మాయిలాగా కనిపిస్తున్నారు, బట్ మీరు చెప్పే వాక్యాలు మాత్రం ఆరింద అంటారు సార్, ఐడియా ఉందా? ఆరింద అమ్మాయిలాగా మాట్లాడుతున్నారు అంటే మనం చెప్పే మీరు చెప్పే ఫ్లో కానీ చాలా సూపర్ గా ఉంది సార్. యాక్చువల్గా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో మీట్ అయినందుకు. అండ్ వన్స్ అగైన్ ఇంకొకటి వచ్చేసి, మనము ఇప్పుడు టిక్ టాక్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీరు చేస్తారు కదా, అయితే మీరు యాంకర్ గా చేస్తున్నామని కూడా మేము విన్నాం. మౌనిక మంగమ్మ ఏర్పరచుకున్నారు, వేరే పూలమ్మనో రాధమ్మనో ఏమంటారు ఇంకా సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు కదా, మౌనిక మంగమ్మ అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే పేరుకి కాంబినేషన్ లేదు, సో మంగమ్మ అని పేరు అట్లా వచ్చేసింది అంతే. అంతేనా? మంగమ్మ అనగా వచ్చేసింది, పేరు వచ్చేసింది. మౌనిక అని అంటే ఇప్పుడు ఎవరు గుర్తుపట్టలే, మంగమ్మ యాంకర్ మంగమ్మ అంటే గుర్తుపట్ట. యాంకర్ మంగమ్మ. ఇప్పుడు మేము మాత్రం యూజర్ ఐడి మాత్రం అదే ఉంది కదా, యూజర్ మౌనిపొట్టి. మౌనిపొట్టి. కానీ మాక్సిమం మీరు న్యూస్ ఛానల్ నుంచి అవుట్ బయటికి వెళ్ళడం వలన మీకు మంగమ్మ అని ఒక పేరు. అసలు నేను బయటికి రావడానికి కూడా టిక్ టాక్. ఎస్, బయటికి రావడానికి. అండ్ ఇంకొకటి కూడా మేము విన్నాము, మీరు యాంకర్ లో ఉన్నప్పుడు మీరు బయటకు వెళ్తే చాలా మంది పబ్లిక్ ఇష్యూ ఒక దగ్గర వచ్చి మేడం నాకు ఒక సెల్ఫీ ఇవ్వండి, నాకు ఒక సెల్ఫీ ఇవ్వండి అని మేము ఎగబడతారు అని చెప్పేసి విన్నాం. ఎంతవరకు నిజం అండి అది? అది మాత్రం నిజం అండి. మొన్న ఏమైంది తెలుసా, రోడ్ మీద వెళ్తుంటే ఆటోలో వెళ్లే వారు కూడా మీరు టిక్ టాక్ చేస్తారు కదా సూపర్ చేస్తారు మేడం అనుకుంటే, వావ్ కంగ్రాచులేషన్స్. ఇంకొకళ్ళు అయితే రోడ్ మధ్యలో ఆపి ఒక్క సెల్ఫీ ఇస్తారా అని అడుగుతారు. అంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెట్టుకున్నారు అన్నమాట. అట్లా అనిపించదు ఎప్పుడైనా మీకు? ఐ థింక్ అదే అడుగుతున్నాను నేను, ఇంత ఫ్యాన్ ఫాలో అయింది కదా ఎప్పుడైనా ఫీల్ అవుతారా మీరు? నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఐఎమ్ ద లేడీ బర్డ్, నేను ఎక్కడికి వెళ్ళిన బ్రతకగలుగుతాను అనే ఫీలింగ్ ఎప్పుడైనా ఉంటుందా? అట్లా అనుకోను. ఎందుకు అని అంటే నేను జనాల్లోకి వెళ్తే నన్ను గుర్తుపడుతున్నారని అనుకుంటా. నేను యూజర్ మౌని పొట్టి గుర్తుపడుతున్నారని అనుకుంటా, కానీ నాకు ఫాలోయింగ్ ఉంది, నాకు లైక్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయని. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్బ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు యాంకర్గా చేస్తున్నారు అండ్ సాంగ్స్లో చేస్తున్నారు, ఒకవేళ మీకు మూవీ అవకాశం వస్తే చేస్తారా? చేయను. ఏ ఎందుకని? నాకు ఇంట్రెస్ట్, నాకు క్లారిటీ కావాలి. మీరు ఏ చేయను కాదు, దాని వాట్ ఇస్ ది రీజన్? వి వాంట్ రీజన్. నాకు ఎక్కువ అంటే మూవీస్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో నేను మూవీస్ చేయను. నాకు ఏ షార్ట్ ఫిల్మ్స్ వచ్చినా నేను చేయను, ఓన్లీ నాకు ఫోక్ నా యాంకరింగ్. సో మరి మీరు బోనం ఎత్తుకొని ఆడారు, మేము టిక్ టాక్ లో చూసాము, అలా ఎలా ఆడగలిగారు? అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అది ఆగదు కదా తలపైన, చాలా మంది ఎంతో ప్రాక్టీస్ తో చేస్తుంటారు, బట్ మీరు చేశారు ఎలా, హౌ ఇట్స్ పాసిబుల్?
అంటే ఆగదు అని అంటే కొంతమందికి ప్రాక్టీస్ ఉంటుంది, సో నాకు అమ్మవారు వస్తుంది, సో నేను ఎత్తుకోగానే ఎందుకు ఆగుతుంది. అంటే జస్ట్ అమ్మవారు మీకు ఒంటి పైన వస్తుంది కాబట్టి మీరు అంటే ఎవ్రీ ఇయర్ బోనాల పండుగ ఎత్తుకుంటారు? చిన్నప్పుడు మనకి తెలియదు అన్నమాట. ఓకే, సో మనం పెట్టుకోగానే ఫస్ట్ ఉంటాము, సో తర్వాత అమ్మవారు ఏం చేస్తారో ఆమెకి తెలియదు. అంటే ప్రతి ఇయర్ ఓన్లీ బోనాల పండుగకే వస్తుందా, లేకుంటే ఎప్పుడైనా మీకు ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా కానీ, లేకుంటే కొంతమందికి డప్పుల సౌండ్ వింటే కూడా కొంతమందికి అమ్మవారి పూనకం వస్తుంది అంటారు, అలా ఎప్పుడైనా మీకు వస్తుందా? డప్పుల సౌండ్ వింటే గూస్ బంప్స్ వస్తాయి. వస్తాయి, గూస్ బంప్స్ వస్తాయి. బోనం ఎత్తుకున్నప్పుడు బాగా ఆడతారు. అంటే ఏదన్నా నార్మల్ గా గంగా నదిలో దిగినప్పుడు అట్లా ఇట్లా చెరువు గట్టు ఉంది కదా, చెరువు గట్టు అక్కడికి వెళ్ళినప్పుడు వస్తుంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు రాదు, అంటే అమ్మవారికి ఇష్టం ఉన్నప్పుడు, అమ్మవారి ఇష్టమైన ప్లేస్ కి వెళ్ళినప్పుడు వస్తుంది. అంటే అమ్మవారి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు గానీ, లేకుంటే ఆమెకు సంబంధించిన ఏదైనా పూజ కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా వస్తుంది. వెరీ గుడ్, వెరీ నైస్. అసలు అంటే ఒక యాంకర్ అండ్ ఒక ఆర్టిస్ట్ వి అండ్ ఒక సింగర్ వి అండ్ ఇప్పుడు ఒక దేవతామహత్యాలు కలిగిన దానికి కూడా అసలు చెప్పుకోవడానికి చాలా ఉంది. మీరు అసలు చాలా టాలెంటెడ్ పర్సన్. అసలు మీరు అసలు మీతో మాట్లాడితే నేను కూడా ఐఎమ్ సో హ్యాపీ, అసలు చెప్పలేను. బట్ అండ్ ఇంకా ఇంకా అసలు ఏం ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ లో అంటే యాంకరింగ్, యాంకరింగ్ తెలంగాణ స్లాంగ్ లో, తెలంగాణ స్లాంగ్ లోనే యాంకర్ అంటే మన సావిత్రి లాగా. సావిత్రి లాగా నేను అనుకోను, నా వేలోనే నేను వెళ్తాను. మీ వేలోనే మీరు వెళ్తారు. ఒక యాంకర్ అయితే చాలా. అదే మీ ఏం ఎప్పటికైనా ఎప్పటికైనా యాంకరింగ్ ఫోక్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అంటే సాంగ్స్ కి డాన్స్ చేయడం, సాంగ్స్ షూట్స్ కి వెళ్తుంటారు. అవును, అడగడం మర్చిపోయినా, మీరు షార్ట్ ఫిలిమ్స్ అండ్ అది మూవీస్ చేయండి అన్నారు, ఎందుకని? నాకు ఇంట్రెస్ట్ లేదు. అదే అదే మధ్యలో కట్ చేస్తారు, ఇంట్రెస్ట్ లేదని అన్నారు. అదే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, రీజన్ కావాలి నన్ను మీరు చెప్పలేదు, చెప్పండి. చెప్తాను ఎందుకు అని అంటే, మూవీస్ లో వెళ్ళినవారు కొంచెం ప్రాబ్లం ఉంటది, ఏ ఆడపిల్లకైనా. ఓకే, ఫైన్. సో ఆ ప్రాబ్లం ని మనం ఫేస్ చేయలేము. అట్లా అనేసి నాకు మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏ వచ్చినా నేను వెళ్ళాను. ఓన్లీ ఫోక్ యాంకరింగ్, అది తెలంగాణ స్లాంగ్. వెరీ గుడ్, వెరీ నైస్. మీరు ఇప్పుడు టిక్ టాక్ చేస్తుంటే మీ పేరెంట్స్ కానీ మీ ఇంట్లో సభ్యులు కానీ సపోర్ట్ చేస్తారా, లేకుంటే ఎందుకు అమ్మ అది చేస్తున్నారు, పనికి రాంది, ఏదో చేసుకోవచ్చు కదా అని ఎప్పుడన్నా మిమ్మల్ని తిట్టిన సందేశాలు ఉన్నాయా? ఫస్ట్ లో తిట్టారు, ఎందుకు ఆ వీడియోస్ చేయడం, ఎందుకు అవసరమా, ఏమొస్తుంది దాని వల్ల అని తిట్టేవారు. సో తర్వాత తర్వాత ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, ఎందుకు చెప్పినా ఇంకా వినదు, చేస్తానే ఉంటది, చేస్తానే ఉంటది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో ఏదో ఒక రోజు నాకైతే నేను నా టీవీలో కనిపిస్తాను నాకైతే నమ్మకం ఉంది. సో అట్లనే కనిపించినా మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు టీవీ షోస్ చేస్తున్నారు యాంకర్ గా, ప్లస్ సాంగ్స్ లో కూడా చేస్తున్నారు కదా, మమ్మీ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే అప్పుడు మేము వద్దు అన్నాము, బట్ ఇప్పుడు తను అంత తాను మేము చెప్పినా వినకుండా ఇంత స్టేజ్ కి ఎదిగింది అని ఎప్పుడన్నా వాళ్ళు ఫీల్ అవుతారా? వెరీ గుడ్ నానా, నేను సపోర్ట్ చేస్తారా? చాలా బాగా అంటే సపోర్ట్ చేస్తారు. అంటే ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు నా కూతురు ఇది, నా కూతురు ఇలా వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు ఎవరైనా నలుగురు కలిసినప్పుడు కూడా వాళ్ళు చూస్తుంటారు కదా, ఐ థింక్ యాంకర్ అంటే టీవీలో చూస్తూనే ఉంటారు. మీ మమ్మీ డాడీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తుంటారు, ఏ మీ అమ్మాయి అక్కడ చేసింది అవునా అంటే వాళ్ళ ఫీలింగ్ అనేది అసలు సూపర్ గా ఉంటుంది కదా. యా, వెరీ గుడ్. ఇంకొకటి, నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది అంటే నాకు ఇండస్ట్రీకి రావాలని ఉండే, బట్ నాకు ఎలా రావాలో ఎలా ఎంట్రీ ఇవ్వాలో తెలియదు. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఆంటోని యూట్యూబ్ ఛానల్లో చేస్తుండే, తన ద్వారా నేను యూట్యూబ్ ఛానల్ ఇండస్ట్రీ అనేది అడుగు పెట్టిన. ఎన్ని సంవత్సరాల కిందట అది? 8 మంత్స్ బ్యాక్ అంతే. 8 మంత్స్ బ్యాక్, 8 మంత్స్ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చారు, యూట్యూబ్ లోకి వెళ్ళారు, ఇప్పుడు టీవీ ఛానల్ లో వస్తున్నారు. ఫర్దర్ అంటే ఇంకేంటి అంటే సాటిలైట్ ఛానల్స్ కి వెళ్ళిపోదాం అని ఏమన్నా హోప్స్ ఉన్నాయా? ఉన్నాయి తప్పకుండా. అంటే ఒక స్టెప్ స్టెప్ అనేది ఎవరికైనా ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ ఎక్కాలని ఎవరైనా కోరుకుంటారు. ఒకటి మూవీలో అనేది మనం ఒకటేసారి చూపిస్తారు, అంటే ఒక అది వేసినప్పుడే చూస్తారు. న్యూస్ ఏంటి అంటే 365 డేస్ చూస్తారు. వావ్, అసలు నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి అసలు మీ దగ్గర. ఎంత లాగుతుంటే అంత వచ్చేస్తుంది. వెరీ ఫైన్, వెరీ గుడ్. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ పరంగా కానీ మీరు స్టాప్ చేసేసారు. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మొత్తం మీ కెరియర్ మొత్తము ఇండస్ట్రీలో, అంటే మీరు ఒక యాంకర్ కావాలని మీ దృష్టి మొత్తం యాంకర్ మీద పెట్టి యాంకర్గా చేస్తున్నారు. అండ్ మూవీస్లో నో, మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ ఇంట్రెస్ట్ లేదు వెళ్ళను అంటున్నారు. మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? బ్రదర్స్ ఎవరు లేరు, నాకు ఒక సిస్టరు, తను ఖమ్మంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తను ఎక్కువ స్టడీస్ చేస్తుంది? స్టడీస్. ఓకే, మరి మీరెందుకు మధ్యలో ఆపేశారు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు,
ఎందుకు మమ్మీ వాళ్ళు ఎందుకు ఎందుకు చదువుకోవట్లేదు నువ్వు అని అన్నట్లేదా? మమ్మీ అయితే ఇప్పటికే అంటది చదువుకోమంటే చదువుకోలేదు అనేసి, నాకు ఇంట్రెస్ట్ లేదు చదువు మీద. మా అక్కకి మా అక్క ఫస్ట్ అన్నమాట, స్కూల్లోనో కాలేజ్లోనో ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. సో తనకి 99% జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ అంత చదువుకున్నా కానీ టీవీలో కనిపిస్తలేదండి. చూడండి, టీవీలో కనిపిస్తుంది అంటే ఎవరు ఎక్కువ అంటే అక్కడ చదువు అనేది ముఖ్యం కాదు, మన పర్సనాలిటీ మన యాటిట్యూడ్ అనేది ముఖ్యము. చదువు అనేది కూడా ముఖ్యమే, కాకపోతే నేను కూడా చదువుకున్నాను. అయ్యో మీరు చదవలేదు చదవలేదు నర్సింగ్ చేశారు, కాకపోతే వాళ్ళు బ్లడ్ అవంతా చూసేసి భయం వేసింది. ఓకే ఫైన్, అందుకనేసి వెళ్ళలేదు. ఎందుకు ఎంచుకున్నారు ఆ ఫీల్డ్? ఆ ఫీల్డ్ అని అంటే నాకు ఇంటర్ అవన్నీ చేయడం ఇష్టం లేదు, అంటే డిగ్రీ అవన్నీ చేయడం ఇష్టం లేదు. ఏదన్నా మనం ఒకటి నేర్చుకుంటే దాంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటాం కదా, అట్లా అనేసి నేను నర్సింగ్ ఎంచుకున్నా. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది చాలా కష్టం అని, అందుకని డ్రాప్ అయిపోయారు. అక్కడ యాంకరింగ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయారు, లైఫ్ ను విధంగా కొనసాగిస్తున్నారు. ఓకే, మీరు టిక్ టాక్ లో ఇంకా మీకు మీరు ఎక్కువగా ఫాలో చేసేది ఎవరు? మీరు ఎవరిని ఫాలో చేస్తారు? మిమ్మల్ని ఫాలో చేయ ఫాలోవర్స్ ఉంటారు కదా, కాకుండా మీరు ఫాలో చేసే వారు కూడా కొంతమంది ఉంటారు కదా. అందులో ఫేవరెట్స్ ఎంత మంది ఉన్నారు మీకు? ఫేవరెట్స్ అంటూ ఏం లేదు, అంటే ఎవరు బాగా చేస్తారు కదా, సో వాళ్ళ లిప్ రీడింగ్ ఇంకొకటి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో నేను ఫాలో కొట్టేస్తాను. మిగతా వాళ్ళు కూడా బాగా చేయరని కాదు, ఇంకా కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ అయితే వాళ్ళని కూడా నేను ఫాలో అవుతాను. ఇంకొంచెం ఇంప్రూవ్ అయినా వాళ్ళని ఫాలో అవుతారు అంటే ఎదుటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు. చేస్తాను అదే కదా ఫాలో ఎవరిని మనం ఇప్పుడు మీరు ఒక స్టేజ్ లో ఉన్నాను, నేను ఒక స్టేజ్ లో ఉన్నాను, ఇంకోతో నాకు ఏం సంబంధం అని మీరు అనకుండా నేను స్టేజ్ లో ఉన్నా వాళ్ళు కూడా ఇంకా ఎదగాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి మీరు ఫాలోవర్స్ గా ఉండి వాళ్ళని మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తున్నారు. సో గ్రేట్ అండి, ఎందుకంటే చాలా మంది ఉంటారు నాకు ఇన్ని లైక్స్ ఉన్నా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు వేరే తోటి ఏం సంబంధం అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకొకటి టిక్ టాక్ లో బ్యాడ్ కామెంట్స్ అనేవి చాలా, సో బ్యాడ్ కామెంట్స్ అనేవి పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. సో నాకు అలా అనేసి చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, సో నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఎందుకనంటే రోడ్డు మీద కుక్కలు వంద మరుగుతాయి మనం పట్టించుకోవాలి. సో అట్లనేసి నా ఎవరెన్ని మాట్లాడుకున్నా వాళ్ళ నోరు ఖరాబ్ అవుతుంది, వాళ్ళ చేతులు వాళ్ళ ఫోన్లు ఖరాబ్ అవుతాయి కదా, తప్ప నేనేం ఖరాబ్ కాను కదా. సో నేనేందో నాకు తెలుసు కాబట్టి నేను అవన్నీ అవాయిడ్ చేస్తూ సో ఇక్కడ ఉన్నానంటే కారణం కూడా అదే. అదే ఓకే, అంటే మీకు హార్ట్ టచింగ్ గా అనిపించిన బ్యాడ్ కామెంట్ ఏంటండి? అంటే ఒక చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు బట్ ఒక్కొక్కటి రెండు రెండు మనకు ఇక్కడ తగులుతాయి. ఎవరైనా బాధ అనిపించి మన ఆడపిల్లలు ఇంకేంటంటే జల్దీ ఏడిపోచేసారు, ఎసేసారు కామెంట్ చెప్తున్నాను ఏడిపోచేసారు, అలా మీకు హార్ట్ టచింగ్ అనిపించింది? హార్ట్ టచింగ్ అంటే ఇంట్లో అంటే ఏం పని లేదా, ఎందుకు టిక్ టాక్ అవసరమా, ఒక ఆడపిల్లవి ఇంట్లో ఉండాలి అని అనేసి కామెంట్స్ వస్తాయి. సో ఆడపిల్ల అయినంత మాత్రాన వీడియోస్ చేయకూడదు, ఆడపిల్ల అయినంత మాత్రాన బయటకు వెళ్ళకూడదు అనేసి రూల్ లేదు. అందుకని ఆడపిల్లల్ని తక్కువ అంచనా చేసి చూడొద్దు, వాళ్ళ లోపల ఎంత టాలెంట్ ఉందో బయటకు తీస్తాదని తెలుస్తుంది. అంటే ఒక ఆడపిల్ల అని చెప్పేసి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టుగా వాళ్ళు కామెంట్ చేసేవారు బట్ మీరు వాటిని ఏమి పట్టించుకోకుండా మీ వేలో మీరు ఎంచుకున్న వే దట్ ఈస్ ద కరెక్ట్ అనుకున్న ఆ వేలో మీరు వెళ్ళిపోయారు. ఎస్ ఎస్ వెరీ గుడ్ మోనికా గారు. మరి ఇంకా ఏం చేద్దామని యాంకర్లోని అంటే యాంకర్ లైఫ్ లాంగ్ అంటే కొంచెం కష్టం అబ్బా, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒకరు వచ్చాక ఇంకొకరు వారి పైన అగ్నిస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. అలా అలా ఒకవేళ సిచ్యువేషన్ వస్తే మీరు ఏం చేస్తారు? సిచ్యువేషన్ వచ్చినా నేను బాధపడను. ఎందుకని బాధపడను నేను? ఎందుకనంటే మనం మనుషులం అండి, ఏ పనైనా చేసుకొని బతకగలం. సో మనం యాంకరింగ్ అని అంటే మన లైఫ్ లో అది ఒకటి ఇంపార్టెంటే అనుకుంటాం, ఎందుకంటే మనకు లైఫ్ ఇస్తుంది కాబట్టి. సో అది పోయినా సరే మనం వేరే పని ఏదైనా చేసుకోవచ్చు. వావ్, అంటే అప్ అయినా డౌన్ అయినా మొత్తానికి అయితే కాన్ఫిడెన్స్ గా ఉన్నాను, అంటే ఎదిగినా ఏం ప్రాబ్లం ఎదుగుతాను, తగ్గినా పడిపోయినా ఏం కాదు, మళ్ళీ లేచి నిలబడగలుగుతాను. వావ్ చూసారా ఎంత మంచి, అసలు ఆమెకు ఎంత బాగా అసలు అయితే నేను అయితే చాలా హ్యాపీ అవుతున్నది, చాలా మోటివేషన్ లా చెప్తున్నారు తెలుసు అసలు మీరు. వెరీ గుడ్, ఓకే. సో మరి మౌనిక పొట్టి గారు, మౌనిక టిక్ టాక్ లో లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మీరు లైవ్ లో స్టార్టింగ్ లో వచ్చేవారు, ఇప్పుడు రావడం లేదు, ఎందుకు ఎందుకు కారణం, ఎందుకు అందులో నుంచి వాకౌట్ అయ్యారు? నేను లైవ్ లో తిట్టాను. ఎవరిని అంటే లైవ్ లో నేను ఒక సాంగ్ చేశాను, ఆ సాంగ్ కి పక్కన చెప్పు పెట్టారు. సో అది పెట్టడం కరెక్ట్ కాదు, ఎందుకనంటే మనం మనుషులం కాబట్టి. దానికి నాకు చాలా కోపం వచ్చింది. సో ఎవరైతే చెప్పు పెట్టారో వాళ్ళు చూసారని చెప్పేసి నేను లైవ్ పెట్టి తిట్టేశా. సో దాని కారణంగా లైవ్ పోయింది, మళ్ళీ వచ్చింది నా లైవ్ నాకు. సో మళ్ళీ 1 lakh ఫాలోవర్స్ అయితే లైవ్ వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. సో అంటే మీరు చేసిన సాంగ్ వారికి నచ్చకుంటే ఆపోజిట్ పర్సన్ మీకు చెప్పు అనే సింబల్ పెట్టి మీకు పంపించారు,
మీకు హార్ట్ టచింగ్ అయిపోయింది అనిపించింది. అది సింపుల్ కాదు, చెప్పు చెప్పు వీడియో తీసి పెట్టారు. ఓకే ఓకే ఫైన్. సో అది చాలా కోపం వచ్చింది నాకు. సో అలా అని చెప్పేసి నేను లైవ్ లో తిట్టేసాను. ఎవరికైనా సరే ఒక క్యాస్ట్ గురించి మనం అది సాంగ్స్ ఉన్నాయి మనం చేసుకోవడానికి, అది యాక్టింగ్ మాత్రమే, దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు ఎవరు. సో ఆపున్నది కూడా అందుకే మనం సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవడానికి, దానికి పక్కన చెప్పులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టడం రాంగ్. సో అట్లా పెట్టిరు అనేసి నాకు కోపం వచ్చింది, నేను తిట్టేసాను. సో మౌనికా గారు, మరి మా బీసీఎం ఛానల్ వాళ్ళు మీకోసం కొన్ని టిక్ టాక్ వీడియోస్ కలెక్ట్ చేశారు, మరి అవి చూసేద్దామా? మరి ఓకే మరి సిదర్ గారు. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి, మరి మా బీసీఎన్ ఛానల్కి వచ్చి మా టిక్ టాక్ మానియాలో మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మరి మీరు అనుకున్న విధంగానే మీరు ఇంకా ముందుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా టిక్ టాక్ మీ టిక్ టాక్ వ్యూవర్స్కి ఏమైనా మెసేజ్ ఇస్తూ అలాగే మా బీసీఎన్ ఛానల్కి విషెస్ చేయాలి. సో టిక్ టాక్ వాళ్ళకి అయితే, సో ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ పనులు వదులుకొని టిక్ టాక్ ముందు కూర్చొని టిక్ టాక్ చేసుకోకండి, ఖాళీ ఉన్నప్పుడే చేసుకోండి, అది కూడా మీకు చేయాలి అనిపిస్తుంది అంటేనే. ఇంకొకటి బీసీఎన్ ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇక్కడ వరకు పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చి తీసుకున్నందుకు. అండ్ నేను ఎప్పటికీ మర్చిపోను ఈ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి చూస్తూనే ఉండండి బీసీఎన్ ఛానల్ టిక్ టాక్ మానియా. మీ సోనిశ్రీ. ఇక ఇసివంటి ముచ్చ తినాలంటే ఏం చేయాలో ఎరికే కదా, మనం బీసీఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.